హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని రాస్తూ వెళ్తూ 1 బిలియన్ అని రాసే వరకు 1 బిలియన్ కన్నా ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ అంటే 1.48 ఇంచెస్ చొప్పున భూమికి దూరం అవుతాడంట. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిణామాలు భూమిపైన ఏర్పడతాయి, కానీ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన భారతదేశంలో ఉన్న న్యూఢిల్లీలో ఒక బార్ ఉందన్నమాట. ఆ బార్ పేరే ఆక్సిజన్ బార్. ఆ బార్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది 15 నిమిషాలకు 299 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే మనం న్యూఢిల్లీలో స్వచ్ఛమైన ఆక్సిజన్ని 299 రూపాయలు పెట్టి 15 నిమిషాల కోసం కొనుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనందరికీ కూడా శాండ్విచ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? శాండ్విచ్కి శాండ్విచ్ అనే పేరుని ఇంగ్లాండ్కు చెందిన ఒక జమీందారు, అతని పేరు జాన్ మౌంటింగ్. అతను ఒక పెద్ద జూదగాడన్నమాట. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు, జూదాన్నే ఆడుతూ ఉండేవాడు. అలా అతనికి చాలా బద్ధకం ఉండేది. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయ ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. దాంతో అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ పేరు పెట్టేశారు. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ని ఆ తినే బ్రెడ్ ముక్కల పదార్థానికి పెట్టేస్తారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఇండియాలో కప్పలకు పెళ్లిళ్ళు చేయడం చూసే ఉంటాం. ఇలాగే మెక్సికోలోని బహాకా అనే ఒక గ్రామంలో కూడా మొసలిని మగవారు పెళ్లాడతారన్నమాట. అలా మొసలిని మగవారు పెళ్లాడటం అక్కడ ఆనవాయితీ. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ మొసలిని పెళ్లి చేసుకుంటారట. ఆ తరువాత పెళ్లి భోజనాలు ఉంటాయంట. పెళ్లికి గ్రామ ప్రజలందరూ కూడా వస్తారంట. ఇలా ఎందుకంటే పంటలు బాగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని ఇవన్నీ చేస్తారంట. తమకు మంచి జరగాలని మొసలితో పెళ్లి చేస్తారంట. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత మొసలిని మళ్ళీ నదిలో వదిలేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇండియాలో భారతదేశంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే తులసీరాం కొండ. ఆ కొండ గుజరాత్లో ఉంది. ఈ ప్రాంతంలో వాహనాలను కొండ కింద భాగంలో నిలిపినట్లు అయితే అవి మళ్ళీ తిరిగి కొండ పై భాగంకు ప్రయాణిస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనమందరం కూడా ఎప్పుడైనా సరదాగా బీచ్లకు వెళ్ళినప్పుడు ఆ బీచ్లో పిల్లలు ఇసుక గుళ్ళు కట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఇసుక గుళ్ళు కట్టడం ఇటలీ దేశంతో పాటు స్పెయిన్ దేశంలో ఉన్న బీచ్లలో నేరం అన్నమాట. ఇలా గుళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారంట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా అనేది తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే టంప్ టైల్డ్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఒమెన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నా, ఏ షాపింగ్ మాల్ కట్టినా, ఏ బిల్డింగ్ని కట్టినా సరే తెలుపు రంగే వేయాలి, వైట్ కలర్నే వేయాలి. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే అంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదంట. ఎందుకంటే కుక్కల నాలుకలో 1700 రుచి కణాలు మాత్రమే ఉంటాయంట, అంటే టేస్ట్ బర్డ్స్. అదే మనం మనుషులలో చూసుకుంటే 2000 నుండి 4000 మధ్యలో ఉంటాయి. అందుకే మనుషులు రుచిని ఆస్వాదించగలరు, కుక్కలు ఆస్వాదించలేవు. అంతేకాకుండా కుక్కలు ఉప్పుతో పాటు ఏ రుచిని కూడా ఆస్వాదించలేవు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ అని లేదా బ్లాక్ బాస్టర్ అని అంటూ ఉంటాం. అయితే ఈ పదాలు 1943 వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబుల దాడి చేస్తే బ్లాక్ బాస్టర్ అని, అదే సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్ళంట. అక్కడి నుండే ఈ పదాలు వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు 2011 ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళినందుకు ఒక కోతిని అరెస్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ప్రపంచంలో అతిపెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్లోని నాజాఫ్లో ఉంది. దీనిని పీస్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 14, విమానాల్లో ఏరోప్లేన్స్లో చాలా వరకు ఇంధనం అంటే ఫ్యూయల్, ఫ్యూయల్ అనేది వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన శరీరంలో రక్త ప్రవరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా, ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఇవి వచ్చేసి టాప్ 15 అమేజింగ్ ఫ్యాక్ట్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.